వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ చాందిని. కిమిడి కళా వెంకటరావు ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకటరావు లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ సూచనలతో యూనిట్ ఇన్ఛార్జ్ మజ్జి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు లావేరు మండలం గుమ్మడాం పంచాయతీ వాళ్లపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ మజ్జి రామ్మూర్తి, మాజీ సర్పంచ్ మజ్జి సత్యం, మాజీ ఎంపీటీసీ దుర్గాసి రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాసి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి దిలీప్ కుమార్ అధ్యక్షతన మార్పు బాలకృష్ణ వర్ధంతి. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ భవనంలో అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య జాతీయ కార్యదర్శి జాతీయ సహాధ్యక్షుడు చింతాడు దిలీప్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం మార్పు బాలకృష్ణ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వాన కామేశ్వరరావు, టెంక చలపతిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమగ్రమైన దర్యాప్తుతో కేసులు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. అపరిష్కృతంగా హత్య, హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ వరకట్న మహిళలపై జరిగిన వంటి తీవ్రమైన నేరాల్లో సమగ్రమైన దర్యాప్తుతో కేసులు పరిష్కరించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్ కేసులపై హత్యలు, ఎస్సీ ఎస్టీ ఫోక్సో అత్యాచార మున్నగు కేసుల నమోదు, దర్యాప్తు, ఆస్తి సంబంధిత నేరాల్లో రికవరీ, ముద్దాయిల అరెస్టులపై సబ్ డివిజన్ సర్కిల్ వారి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాపర్టీ క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పలు కీలక అంశాలపై దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్యాప్తులో వెల్లడైన అంశాలు, సాక్ష్యాధారాలు బట్టి కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసి కోర్టులో కేసు యొక్క ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ కేసుల విచారణకు బలోపేతం చేయాలని తెలిపారు. ప్రతి కేసులో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను ఖచ్చితంగా పొందాలన్నారు. హత్య కేసులు, పోక్సో, రేప్ కేసులు, ప్రాపర్టీ కేసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేర నివారణ కొరకు సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నైట్ బీట్స్ పటిష్టం చేసి అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టు, కేసుల యొక్క దర్యాప్తు, ఛార్జ్షీట్ దాఖలు వరకు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. కేసుల ఛేదింపుకు, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నేరాల నివారణ, నేరస్తులను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించాలని పేర్కొన్నారు. ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో, షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, దేవాలయాల వద్ద గస్తీ పెంచాలని తెలిపారు. సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పడుతున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల్లో అందిస్తున్న సంక్షేమ పథకాలకు జనం నీరాజనం పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 88వ రోజు శుక్రవారం బూర్జా మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 3.5 సంవత్సరాల్లో వివిధ పథకాల ద్వారా అందిస్తున్న మొత్తాన్ని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేల నాగేశ్వరరావు, అవుట్సోర్సింగ్ డైరెక్టర్ ఖండపు గోవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, వైస్ సర్పంచ్ తొత్తడు కృష్ణ, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మాస్టర్ ట్రైనర్ రమణ తెలిపారు. సారవకోట మండలం కేలవలస యూనిట్ పద్మపురం గ్రామంలో రావాడ మోహన్ రావు అనే రైతు తనకున్న 15 ఎకరాల సొంత పొలంలో ప్రకృతి సేద్యాన్ని చేపట్టారు. ప్రకృతి వ్యవసాయ శాఖ వారి సలహాలతో 2022 సంవత్సరం నుండి పళ్ల తోటలు, జీడి, మామిడి, సపోటా, జామ, బొప్పాయి, కొబ్బరి వంటి పంటలు, అలాగే మునగ, టమాటా, వంగ, చిక్కుడు, బెండ,
త్వరకాయ కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయ ఎరువులు ఘన ద్రవ పంచగవ్య ఎరువులతో పంటలకు స్థూల పోషకాల వరకు వినియోగిస్తున్నారు అలాగే నీవాస్త్రం బ్రహ్మాస్త్రం వివిధ రకాల కషాయాలతో పురుగులు తెగుళ్లు నివారించుట కొరకు వీటిని ఉపయోగిస్తున్నామని రైతు తెలిపారు శనివారం ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ టి రమణ పళ్ళ తోటలు కూరగాయ పంటలను పరిశీలించారు అదే విధంగా గ్రామ రైతుల సమక్షంలో 1000 కేజీల ఘనజీవామృతం రైతు రావాడ మోహన్ రావుతో తయారు చేయించి ప్రదర్శించారు ఈ యొక్క ఘనజీవామృతం వినియోగించడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుందని ఆదాయం ఎక్కువ వస్తుందని అదే విధంగా నేల సారవంతంతో పాటు అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించొచ్చని పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని రమణ రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో పి మోహన్ రావు పి ఈశ్వరమ్మ గ్రామ రైతులు పాల్గొన్నారు మెనూను సక్రమంగా పాటించండి అని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సూచించారు జగనన్న గోరుముద్దకు సంబంధించి మెనూను సక్రమంగా పాటించాలని సంబంధిత సిబ్బందికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సూచించారు స్థానిక బాదర్లపేట ప్రభుత్వ పాఠశాలలో శనివారం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని సరఫరా చేస్తున్నామన్నారు విద్యతోనే సమాజంలో సమూల మార్పులు సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు ఇందులో భాగంగానే పేద విద్యార్థులు చదువుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు వీటితో పాటు జగనన్న విద్యా కానుక ద్వారా స్కూల్ బ్యాగులు షూస్ బుక్స్ ను ప్రభుత్వము పంపిణీ చేస్తుందన్నారు నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ప్రభుత్వం సమూలంగా మార్చేసిందన్నారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశామన్నారు దీంతో అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేశామన్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకుని పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువనేత ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రావాడ జోగినాయుడు పాపారావు నవీన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు పేర్కొన్నారు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందుతున్నాయని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం జీసీడ మండలంలోని జగన్నాథ వలసలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల తాము ఎంతో లబ్ధి పొందామని మళ్లీ ఆయనే మాకు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు వైకాపా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు మరో 30 ఏళ్ల పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు వైకాపాకు ఓటు వేసి గెలిపించి జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ జెడ్పీటీసీ కాయల రమణ మండల వైకాపా అధ్యక్షుడు బోరాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు యువతకు ఆదర్శనీయుడు స్వామి వివేకానంద అని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు పెంట హటకేశం అన్నారు యువతకు ఆదర్శనీయుడు స్వామి వివేకానందుడని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు పెంట హటకేశం అన్నారు నర్సరిపేట మండలం ఉర్లాం గ్రామంలో వివేకానంద శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు గ్రామాల్లో వివేకానంద సందేశాలపై ఈ నెల 12వ తేదీ వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు దేశ సౌభాగ్యం యువత చేతిలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బార్ల వేణుగోపాలరావు పోలాకి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు వచ్చేస్తున్నటువంటి వ్యక్తులు గాని ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గాని అట్లా తీసుకున్నప్పుడు రెండు మూడు పేర్లు ఒక కార్యనిర్వహణ కమిటీగా తదుపరి ఒక అధ్యక్షుడు ఒక ప్రధాన భక్తని స్పందించే వాళ్ళు పంపిస్తారు వేరే చోటకు వెళ్ళినప్పుడు నేను ఒకరి దగ్గర అట్లా జరిగినటువంటి శ్రీకాకుళంలోని శ్రీ చైతన్య విద్యార్థుల ప్రబంజనం 2022 విద్యా సంవత్సరానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఐఎన్టీఎస్ఓ పరీక్షా ఫలితాల్లో అత్యధికంగా స్థానిక మహాలక్ష్మీ నగర్ కాలనీ శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ రామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన అభినందన సభా కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మెదడుకు పదును పెట్టే ఇలాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనడం భవిష్యత్తులో మరింత బాగా రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి వివిధ విభాగాల నుండి అత్యధికంగా 554 మంది విద్యార్థిని విద్యార్థులు ఫస్ట్ లెవెల్ కు అర్హత సాధించి సెకండ్ లెవెల్ కి ఎంపికయ్యారని ఎంపీటీఎస్ఓ విభాగం నుండి 179 మంది ఎస్టీఎస్ఓ విభాగం నుండి 108 మంది జీటీఎస్ఓ విభాగం నుండి 111 మంది ఈటీఎస్ఓ విభాగం నుండి 81 మంది ఏటీఎస్ఓ విభాగం నుండి 75 మంది విద్యార్థిని విద్యార్థులు ఫస్ట్ లెవెల్ కి అర్హత సాధించి సెకండ్ లెవెల్ కి ఎంపికయ్యారని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు బహుమతులు అందజేశారు
సంక్షేమ సారధి ప్రగతి వారధి జగనన్న అని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే మూపిరిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శనివారం జెడ్పీ చైర్పర్సన్ ప్రియా విజయ్తో కలిసి సారంకోట మండలం వాండ్రాయి సచివాలయ పరిధిలో కొమ్ము సరియాపల్లి పంచాయతీ పెద్దగుజ్జువాడ గ్రామంలో 96వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏ సంక్షేమ పథకాలు వారు అందుకుంటున్నారో తెలిపే బుక్లెట్లను అందజేశారు. అర్హులే ఉండి పథకాలు ఇంకా ఎవరికి అందట్లేదో తమకు వివరాలు ఇవ్వాల్సి ఉందని కోరారు. దీనికి స్థానికులు స్వాగతిస్తూ తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు చేరుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని తాము కోరుకుంటున్నామని, ఇంకెవరు గెలిచినా ఈ సంక్షేమ పథకాలన్నీ తమకు దూరమైపోతాయని ఆందోళనగా ఉందన్నారు. వారి మాటలకు స్పందిస్తూ మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ప్రజల అభిమానము ఆదరణ పుష్కలంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావటాన్ని ఎవరూ ఆపలేరని, ఆయన పాలనలోనే మరిన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.